చిత్తూరు జిల్లా మదనపల్లి టౌన్ లో కరోనా కేసును గుర్తించారు. దీంతో అధికారులంతా అప్రమత్తమై 1 కిలోమీటర్ పరిధిలో రెడ్ జోన్ గా ప్రకటించారు. కోయంబేడు మార్కెట్ కాంటాక్ట్ ద్వారా కాలనీకి చెందిన డ్రైవర్ కు పాజిటివ్ గా కేసు నమోదైంది. దీంతో రెడ్డెపనాయుడు కాలనీ, ఎస్బీఐ కాలనీ, జీఎం నగర్, శ్రీరామ్ గోపాల్ నాయుడు స్ట్రీట్, శ్రీరాముల వీధి, బర్మా వీధి, రెడ్డప్ప నాయుడు కాలనీ, ఈ ప్రజలు నిత్యావసరాలకు కూడా బయటకు రాకూడదని పోలీసు వారు హెచ్చరించారు. ఏదైనా కూరగాయలు నిత్యావసరాలు కావాలంటే కూడా ఒక వెనిటర్ని సప్లై చేసే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. మదనపల్లి డిఎస్పీ రవి మనోహర్ ఆచారి, మున్సిపల్ కమిషనర్ రవి, పట్టణ సిఐ రాజేంద్ర యాదవ్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ హయాత్, టూ టౌన్ ఎస్ఐలు బాబు మరియు మోహన్ కుమార్ పర్యవేక్షించారు. రెడ్ జోన్ లో ఉన్న ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా కోరారు. రాటకొండ రెడ్డప్పనాయుడు కాలనీలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్గా నిర్ధారించారు. అతను వచ్చి కోయంబేడు కాంటాక్ట్గా గుర్తించారు. అందువల్ల ఈ రెడ్డప్పనాయుడు కాలనీ జోన్ ఎస్టేటు, రియల్ ఇండస్ట్రియల్ ఎస్టేటు, తర్వాత ఇండియన్ బ్యాంక్ ఏరు వరకు రెడ్ జోన్గా ప్రకటిస్తూ గొల్లపల్లి క్రాస్ నుంచి కూడా డిఎస్పీ గారు, రింగ్ రోడ్ మొత్తం కూడా డిఎస్పీ గారు, తర్వాత మున్సిపాలిటీ కమిషనర్ గారు తెలియజేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ అర్జెంట్ పని మీద కూడా బయట రావాల్సిన అవసరం లేదు. ఏదైనా వస్తువులు కావాలన్నా కూడా, పాలు ఇలాంటివి, కూరగాయలు కావాలన్నా కూడా దానికి ఒక వ్యక్తిని గుర్తించి చెప్తా అన్నారు. సప్లై చేసిన వెండర్ని అతని ద్వారానే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. కాలనీ నుంచి ఎట్టి పరిస్థితుల్లో బయట రాకూడదు, ఎవరు లోపలికి వెళ్ళకూడదు, మొత్తం అన్ని వీధులు కూడా బ్లాక్ చేస్తామని చెప్పారు. ఖచ్చితంగా ప్రజలు సహకరించాలి, లేకుంటే ఈ కోవిడ్ని నిర్మూలించలేమని చెప్పి కమిషనర్ గారు తెలియజేశారు. ఇప్పుడు మదనపల్లి టౌన్లో సో ఆ రెడ్డప్పనాయుడు కాలనీ ఆ ప్రాంతాన్ని అంతా కూడా కొంచెం కట్టుదిట్టం చేస్తున్నాం. ఇందులో ఎవరు కానీ ఆ కాలనీ నుంచి బయటికి రావడం కానీ, కాలనీ నుంచి బయటికి వెళ్ళడం కానీ జరగదు. అదేవిధంగా కాలనీకి చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాన్ని కూడా దిగ్బంధం చేస్తున్నాం. సో ఆ ప్రాంతం నుంచి కూడా ఎవరు వ్యక్తులు రావడం కానీ, ఎవరు వ్యక్తులు పోవడం కానీ చేయడం కుదరదు. ఆ తర్వాత వాళ్ళకి సరుకులు, పాలు, పెరుగు, మిగతా ఇంకా నిత్యావసర వస్తువులను మన మున్సిపల్ కమిషనర్ గారు తోపుడు మండల ద్వారా కానీ ఒక నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తున్నాడు అక్కడ. సో ఆ నోడల్ ఆఫీసర్ ద్వారా అన్ని సరుకులు కానీ, కూరగాయలు కానీ ఫోన్ చేస్తే వాళ్ళు ఆ వాలంటీర్ ద్వారా కానీ కన్సర్న్ వాళ్ళతో వచ్చేస్తుంది ఒకటి. కాబట్టి మదనపల్లి టౌన్లో ఇంకా ఇంకొంచెం పకడ్బందీగా ఈరోజు నుంచి లాక్డౌన్ అమల్లో ఉంటుంది. సో ప్రజలందరూ కూడా ఇన్కన్వీనియన్స్ ఫీల్ కాకుండా, ఫీల్ అవ్వకుండా మాకు అధికార యంత్రాంగానికి మాకు కోఆపరేట్ చేస్తూ తదుపరి విస్తరణ లేకుండా ఈ కోవిడ్ అనేది తదుపరి విస్తరించుకుండడానికి సహకరించవలసిన ప్రజలందరినీ కోరుతున్నాం.